నమస్కారం పిల్లలు ఈరోజు మనం శతక మధురిమ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం శతక మధురిమ అంటే ఏమిటి శతకాల యొక్క మధురిమ అంటే శతక పద్యాలలోని తీయదనం అదేమిటో ఈ పాఠ్యాంశం ద్వారా గ్రహించే ప్రయత్నం చేద్దాం శతకం అంటే ఏమిటి శతకము అంటే తెలుగు సాహిత్యంలో శతకముకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి శతక ప్రక్రియ యొక్క లక్షణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం శత అంటే ఎంత వంద అంటే శతకము అనేటువంటి పదానికి వంద పద్యాలు అంటే నూరు పద్యాలు గల రచననే శతకము అని అంటారు ఈ శతకానికి ప్రత్యేక లక్షణము ఏమిటి మకుటాన్ని కలిగి ఉండడం అంటే శతకానికి మకుటం అనేటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఉంటుంది మకుటము అంటే అర్థం ఏమిటి సాధారణంగా కిరీటము అని అర్థం కిరీటం ఎక్కడ ధరిస్తాం తలలో ధరిస్తాం అంటే తలపై నుండదగినటువంటిది కిరీటం తలపై ధరించేది కిరీటం అంటే తలమానికమైనటువంటి ఒక పదం లేదా ఒక పాదం లేదా రెండు పాదాలు ఆ శతకానికి మకుటంగా ఉంటాయి అలా మకుటము శతకానికి ప్రత్యేకమైనటువంటి లక్షణం అలాగే శతకములో ఎన్ని పద్యాలు ఉంటాయి అంటే శతకము అనగానే వంద కాబట్టి వంద ఉంటాయి అని చెప్పడం అనేటువంటిది సరైనది కాదు శతకంలో నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి ఇంకా సంఖ్య విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ నూట పదహారు లేకపోతే వంద లేకపోతే నూట ఎనిమిది అని అంటారు కానీ శతకంలో తప్పకుండా నూట ఎనిమిది పద్యాలు ఆ ఎనిమిది పద్యాలు రచయిత లేదా రచనకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పద్యాలు అయి ఉంటాయి అంటే శతకములో నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి రైట్ ఇప్పుడు శతకము అంటే నూరు పద్యాలు గల రచననే శతకం అంటారు అందులో నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకానికి ప్రత్యేకమైనటువంటి లక్షణం మకుటం కలిగి ఉండడం అలాగే శతకములో మనము ఆ పద్యాలన్నీ కూడా ముక్తకాలు అని పిలుస్తాం అంటే శతకంలో ఉన్నటువంటి ప్రతి పద్యము స్వతంత్రమైనటువంటిది అది పై పైపద్యంతో కానీ క్రింది పద్యంతో కానీ అనుసంధానించబడి ఉండదు అంటే దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగినటువంటి పద్యాలుగా ఉంటాయి ఇది కూడా మనకు శతకాల్లో ఒక ప్రత్యేక లక్షణం ఇప్పుడు మీరు ఇంతకుముందు చదివినటువంటి శతకాలు మీకు గుర్తుండి ఉన్నాయి కదా చిన్నప్పుడు వేమన శతకము అలాగే సుమతి శతకము భాస్కర శతకము ఇలాంటి శతక పద్యాలు చదువుకొని ఉన్నారు మరి ఈ తరగతిలో ఈ శతక మధురమా అనేటువంటి పేరుతో భిన్నమైనటువంటి శతకాలలో నుంచి మనకు కొన్ని పద్యాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఎందుకోసం ఈ శతక పద్యాలు అంటే శతకాలు ఎందుకోసం రాయబడ్డాయి అనుకున్నప్పుడు శతక కవులు సమాజంలో విలువలను పెంపొందించడానికి నైతిక విలువల్ని ఆధ్యాత్మిక విలువల్ని సామాజిక విలువల్ని పెంపొందింపజేయడానికి ఈ శతక పద్యాలు రాయడం జరిగింది అంటే మానవ ప్రవర్తన తీర్చిదిద్దడానికి తమ అనుభవములోని అనేక ఉదాహరణలని జోడిస్తూ బింబ ప్రతిబింబ భావంతో మనుషుల యొక్క ప్రవర్తనని తీర్చిదిద్దడానికి చెప్పబడినటువంటి పద్యాలు శతక పద్యాలు కనుకనే మానవాళిని లేదా మానవులను తీర్చిదిద్దడానికి శతక పద్యాలు ఎంతో ఉపకరిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అలా రాయబడినటువంటి ఈ శతకాలు ఆ శతకాలలోని పద్యాలని మనకు ఎందుకు ఉదాహరించారు అంటే విద్యార్థులుగా మనము ఆ నైతిక విలువల్ని పెంపొందింపజేసుకోవడానికి అలాగే వివిధ పద్యాల్లో ఉండేటువంటి విలువలని గ్రహించడానికి మన ప్రవర్తనని తీర్చిదిద్దుకోవడానికి ఈ శతక పద్యాలని ఉద్దేశించడం జరిగింది కనుక ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి ఈ దాశరథి శతకము శ్రీకాళహస్తీశ్వర శతకము వేణుగోపాల శతకము మల్లభూపాల శతకము విశ్వనాథేశ్వర శతకము మొదలైనటువంటి శతకాల్లో నుంచి మనము ఈ పద్యాలను నేర్చుకొని వాటిని వాటిలో ఉండేటువంటి వివిధ నీతి మొదలైనటువంటి విషయాలని గ్రహించే ప్రయత్నం చేద్దాం అయితే ఈ శతక మధురిమలోని పద్యాలకు ఒక ప్రత్యేకత ఉంది పరీక్షల నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే మిగిలిన పద్య పాఠ్యాంశాలలో నుంచి వచ్చేటువంటి పద్యం ఒకటైతే మధురిమలో నుంచి తప్పకుండా ఒక పద్యం మనకి పరీక్షలో రావడానికి వీలుంటుంది కనుక చుక్క గుర్తు కలిగినటువంటి పద్యాలను జ్ఞాపకం చేయడం దాన్ని పాదభంగం లేకుండా పూరించడం భావం రాయడం దాంతోపాటే ప్రతి పద్యానికి ప్రతి పదార్థాలు తెలుసుకోవడం కూడా ముఖ్యమైనటువంటి విషయంగా పరిగణించాలి కనుక ఈ పాఠ్యాంశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ పాఠ్యాంశంలో ప్రతి పద్యాన్ని బాగా జ్ఞాపకం చేసుకొని మనం అనుకున్నట్లుగా వాటి ప్రతిపదార్థాలు కూడా గ్రహించే ప్రయత్నం చేయాలి ఇక మనం పాఠ్యాంశంలోకి వెళదాం మొదటి పద్యానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని చూడండి సర్వేశ్వర శతకం లో నుంచి మనం మొదటి పద్యాన్ని గ్రహించబోతున్నాం ఈ సర్వేశ్వర శతకాన్ని యథావాక్కుల అన్నమయ్య రాశాడు ఆయన పదమూడో శతాబ్దానికి చెందినవాడు ఇతని రచనాశైలి ధారాలమైంది అంటే ధార అంటే ఒక నీటి ధార లాగా అది ప్రవహిస్తూ వెళుతూ ఉంటుంది అంటే ఒక అద్భుతమైనటువంటి ధార పద్యంలో ఉంటుంది అది చదవడం ఒకసారి చదవగానే అది పట్టుబడుతుంది అట్లా ఒక అద్భుతమైనటువంటి రచనాధార ఆయన పద్యాల్లో కనిపిస్తుంది అట్లాగే సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో ఒక గొప్ప ప్రాచుర్యం ఉంది అని చెప్పినటువంటి విషయాన్ని కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది ఈ శతకానికి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి సర్వేశ్వర శతకము మీరు లో నుంచి మనం ఒక పద్యాన్ని మనం ఇప్పుడు ఇక్కడ గ్రహిద్దాం ఆ పద్యం ఏమిటో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి నేను ఈ పద్యాన్ని చదువుతూ ఉంటాను మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి భవదీయార్చన సేయుచో పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టం వేక సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పము అది భాస్వద్భక్తి సంయుక్తి అవిలేని పూజల మదిన్ మదింగైకో సర్వేశ్వర మరొకసారి చూడండి భవదీయార్చన ప్రథమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టం వేక సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పము అది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు అవిలేని పూజల గైకోవు సర్వేశ్వరా సర్వేశ్వర ఓ సర్వేశ్వరా అని సర్వేశ్వరుని ఈశ్వరుని సంబోధిస్తూ మనకు ఈ సర్వేశ్వర శతకంలో యథావాకులు అన్నమయ్య భగవంతుడు వేటిని గ్రహిస్తాడు ఎలాంటి పూజను గ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నాడు ఈ పద్యంలో చెప్పినటువంటి విషయాన్ని బట్టి మీరేం గ్రహించారు అనేటువంటి ప్రశ్న ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శతక పద్యాల ద్వారా మీరేం గ్రహించారు శతక పద్యాల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు శతక పద్యాలు మానవాళి యొక్క ప్రవర్తనని మార్చడంలో ఎట్లాంటి పాత్రను పోషిస్తాయి లేదా మానవ ప్రవర్తనకు శతకాలు మూలం అని ఎలా చెప్పగలరు అనిట్లా ఈ పద్యాల ద్వారా మనం గ్రహించేటువంటి అంశాలను ఆధారం చేసుకొని ప్రశ్న వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పద్యం భావాన్ని గ్రహిస్తూ ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి ఇప్పుడు ప్రతి పదార్థాల ద్వారా మీరు ఈ విషయాన్ని గ్రహించండి సర్వేశ్వర ఓ సర్వేశ్వర ఓ ఈశ్వర భవదీయార్చన భవదీయ నీ యొక్క అర్చన పూజ నీ యొక్క పూజ చేయిచోన్ చేస్తున్నప్పుడు ఎన్నన్ పరిశీలించగా నీ పూజ చేస్తున్నప్పుడు గమనిస్తే పరిశీలిస్తే సత్యంబు సత్యవచనం ప్రథమ పుష్పంబు మొదటి పుష్పము పిల్లలు వింటున్నారు కదా మనం భగవంతుని సేవిస్తే భగవంతుని సేవించేటప్పుడు భగవంతుని పూజించేటప్పుడు ఏమి ఉపయోగించి భగవంతుని సేవిస్తాం మనం సాధారణంగా కొబ్బరికాయ కొడతాము ఊదు కడ్డీలు ఊదుపత్తిలు అంటిస్తాం అట్లాగే పుష్పాలు సమర్పిస్తాం ఇలా పూజా ద్రవ్యాలను ఉపయోగించి పూజ చేయడం జరుగుతుంది భగవంతుడు వాటిని కాంక్షిస్తాడా అంటే ఇక్కడ కవి ఉద్దేశ్యంలో భగవంతుడు వేటిని ఆయన గ్రహిస్తాడు ఏవి లేకుండా ఆ పూజని ఆయన స్వీకరించడో ఈ పద్యంలో మనకి తెలియజేస్తున్నాడు అంటే ఒక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏవి అవసరం మనిషిలో ఏముండాలి అనేటువంటివి ఇందులో చెప్తున్నాడు మొదటిది ఏమిటా భగవంతుడు పూజను చేసేటప్పుడు భగవంతుని పూజను చేసేటప్పుడు ఆ ఆ పూజను పరిశీలిస్తే అందులో మొదటిది ఏమిటి ఆయన గ్రహించేది అంటే సత్యవచనం సత్యంబు సత్యవచనం ప్రథమ పుష్పంబు నీ పూజలో నువ్వు గ్రహించేది ఏమిటి సత్యవచనం సత్యవాక్కు మొదటి పుష్పముగా దయాగుణం దయను కలిగి ఉండడం రెండవ పుష్పంబు రెండవదైన పుష్పముగా రెండవ పుష్పముగా అతి విశిష్టంబు మిక్కిలి విశిష్టమైన ఏకనిష్ట ఏకాగ్రతతో సమోత్సవ నిండిన ఆనంద అంటే సమ ప్లస్ ఉత్సవ ఏకనిష్ట ఏకాగ్రతతో కూడినటువంటి సమ ఉత్సవ సమా ప్లస్ ఉత్సవ సమోత్సవ సమ అంటే నిండినటువంటి పరిపూర్ణమైనటువంటి ఉత్సవ ఉత్సవం అంటే వేడుక వేడుక అంటే ఆనందం అంటే సమోత్సవ నిండిన నిండినటువంటి సంపూర్ణమైనటువంటి ఆనంద సంపత్తి అంటే సంపద ఆనందం అనేటువంటి సంపద తృతీయ పుష్పం మూడవ పుష్పము అంటే మొదటి పుష్పమేమో సత్యవచనం రెండవ పుష్పంగానేమో దయ మూడవ పుష్పంగా ఏకాగ్రత అనేటువంటి ఈ మూడు గుణాలను అది ఆ పూజ అట్లా ఈ మూడుతో కూడినటువంటి ఆ పూజ భాస్వత్ మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి భాస్వత్ అంటే భాస్ భాస్వత్ మరి భాస్వరం చూస్తే కదా ప్రజ్వలంగా వెలుగులు వెలుగుతుంది అట్లాంటి భాస్వత్ అంటే మిక్కిలి ప్రకాశవంతమైన భక్తి సంయుక్తి భక్తితో కూడిన యోగ విధానము అష్టాంగ యోగ విధానము అంటే స్నానము శౌచము ఇట్లా ఎనిమిది రకాలైనటువంటి యోగ విధానం అనేటువంటిది ఉంటుంది ఆ పూజ మిక్కిలి ప్రకాశవంతమైన భక్తితో కూడినటువంటి అష్టాంగ యోగ విధానం ఏ మూడు గుణాలతో కూడినటువంటిది సత్యవాక్కు దయా ఏకాగ్రతతో కూడినటువంటి ఆ పూజ మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి భక్తితో కూడినటువంటి అష్టాంగ యోగ విధానం వంటిది కనుక అవి లేని పూజలను ఆ సత్యము దయ ఏకాగ్రత లేని పూజలను మదిన్ నీ మనసులో గైకోవు స్వీకరింపవు కదా అంటున్నాడు అంటే భగవంతుడు ఎటువంటి పూజను గ్రహిస్తాడు అని ప్రశ్నించిన లేదా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి లక్షణాలతో కూడినటువంటి పూజను మనం చేయాల్సి ఉంటుంది లేదా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి మనుషులో ఉండవలసినటువంటి గుణాలేవి పూజ చేసేటువంటి వాడికి వాడిలో ఉండాల్సినటువంటి గుణాలు ఏమిటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే ఈ పద్యం యొక్క సారాంశాన్ని మీకు ప్రశ్నకు సమాధానంగా రాయొచ్చు ఇప్పుడు మీరు ఏం గ్రహించారు ఈ పద్యం ద్వారా అంటే భగవంతుని పూజించేటప్పుడు పూజించేటువంటి వాడిలో ఉండాల్సినటువంటివి ఏమిటి అంటే ఒకటి దయ రెండు సత్యవాకు మూడు ఏకాగ్రతతో కూడినటువంటి ఆనందము ఏకాగ్రతతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందం మనం ఏకాగ్రతతో ఉన్నప్పుడే ఆనందం లభిస్తుంది అట్లా ఏకాగ్రతతో నిండినటువంటి ఆనంద సంపద ఈ మూడు లేనటువంటి పూజని భగవంతుడు గ్రహించడు అని ఈ పద్యం ద్వారా మనం గ్రహించాలి ఇది ఈ పద్యంలో కవి చెప్పినటువంటి భావన అంటే ఏం గ్రహించామని మళ్ళీ మిమ్మల్ని అడిగినప్పుడు ఏం చెప్తారు అంటే ఈశ్వరునికి సత్యవాకు దయా ఏకాగ్రతతో కూడినటువంటి పూజ మాత్రమే స్వీకరిస్తాడు అనే విషయాన్ని మనం ఈ పద్యం ద్వారా గ్రహించాం అంటే మానవులు ఎటువంటి ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి ఈ శతకంలో చెప్పినటువంటి పద్యం ద్వారా అంటే మానవులు భగవంతుణ్ణి పూజించేటప్పుడు సత్యవాక్ పూజించేటువంటి వాడు సత్యవాక్ అంటే సత్యమే పలకాలి దయా జాలి కలిగి ఉండాలి అలాగే ఏకాగ్రతతో నిర్వహించాలి కార్యాన్ని ఏకాగ్రతతో నిర్వహించాలి అప్పుడు మాత్రమే ఆ పూజలని భగవంతుడు గ్రహిస్తాడు చాలామంది దేవాలయానికి వెళ్ళి మనసు చిత్తము శివుని మీద మనసు చెప్పుల మీద అని చెప్పి అంటుంటారు చూడండి అంటే అక్కడ ఉన్నట్లే ఉంటారు కానీ మనసు ఇంకొక్కడు ఉంటుంది అలాంటి పూజ ఎప్పుడు భగవంతుడు గ్రహించడు ఏకాగ్రత ఉండాలి అలా ఈ మూడు లేనటువంటి పూజలను భగవంతుడు మనసులో స్వీకరించడు అనేటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా మనం గ్రహించడం జరిగింది ఇక రెండవ పద్యాన్ని మనం పరిశీలించే ముందు రెండవ పద్యం రాసినటువంటి కవి గురించి చూడండి శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ధూర్జటి అనేటువంటి కవి రాయడం జరిగింది ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు ఆయన ఆస్థానంలో ఉండేటువంటి కవులని అష్టదిగ్గజాలు అంటారు ఆయన సాహిత్య సభకి భువన విజయము అని పేరు ఆ భువన విజయంలో ఈ ఎనిమిది మంది కవులని అష్టదిగ్గజాలు అని పిలుస్తారు అందులో ఒకడు ధూర్జటి ఆయన రాసినటువంటి శతకమే శ్రీకాళహస్తీశ్వర శతకం అట్లాగే శ్రీకాళ మహాత్యము అనేటువంటి ప్రబంధాన్ని కూడా రాశాడు ఆయన ఈ దుర్జటి పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఆయన ఈ రాజాస్థానంలో ఉండి కూడా ఒక విశేషమైనటువంటి మాటని అనడం జరిగింది అదేమిటి అంటే రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయము అనగ అనగలిగినటువంటి దీశాలి అంటే బుద్ధిమంతుడు అంటే ఆయన రాజాస్థానంలో ఉంటూనే రాజులు మత్తులు మత్తిల్లినటువంటి వాళ్ళు రాజులు మదాంధులు వారి సేవ నరకప్రాయం వారికి సేవ చేయడం అంటే నరకంతో సమానమైనటువంటిది అని అనగలిగాడు ఇది ఆ దూర్జటికే చెల్లింది ఈ దూర్జటి రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఈ పద్యాన్ని మనం పరిశీలిద్దాం ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం అంటే శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్యాన్ని తెలియజేస్తూ రాసినటువంటి శతకం లేదా ఆ ఈశ్వరుని స్థుతిస్తూ ఈశ్వరుని సంబోధిస్తూ రాసినటువంటి శతకం ఇది స్త్రీ అంటే స్త్రీ అంటే ఏమిటి కాలము అంటే ఏమిటి హస్తి అంటే ఏమిటి ఈ మూడు కూడా శివుణ్ణి పూజించినటువంటి క్రిములు జంతువులు కీటకాలు అనుకుంటే మీరు చూడండి స్త్రీ అంటే ఏమిటి కాలము హస్తి వెనక నుంచి రండి మీరు హస్తి అంటే ఏమిటి ఇది తెలుసు ఏనుగు కాలము అంటే సర్పము పాము శ్రీ అంటే సాలెపురుగు ఈ మూడు కలిసి శ్రీ సాలెపురుగు కాలము సర్పము అంటే పాము హస్తి ఏనుగు ఈ మూడు కలిసి ఒక ఒకనొక క్షేత్రంలో ఒకనొక అడవిలో ఈ శివలింగాన్ని పూజించడం అనేటువంటి ద్వారా శివుని నుంచి విముక్తి పొందినటువంటివి ఆ శివుని ద్వారా శివుణ్ణి పూజించినటువంటివి ఆ ప్రాంతాన్ని అటు తరువాతి కాలంలో శివుడు వాటిని కరుణించి శ్రీకాళహస్తి అనేటువంటి పేరు మీద ఇక్కడ ఒక పుణ్యక్షేత్రాన్ని వెలుస్తుంది అని చెప్పి ఆయన అక్కడే వెలిసి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంగా అది ప్రసిద్ధి చెందడం జరిగింది ఆ శ్రీకాళహస్తీశ్వరులు ఆస్తిలో వెలిసినటువంటి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి రాసినటువంటి శతకమే శ్రీకాళహస్తీశ్వర శతకం మరి ఈ శతకంలోని పద్యాన్ని మనం చూద్దామా చూడండి జనులల్ భిక్షమిడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానీకము కమువీదులం దొరకదో సీతామృత స్వచ్ఛవారులం వారదో తపసుల బ్రోవంగ వంగ నీవోపవో చేరంబో രാജുലുശ്രീകാഹസ്തീശ്വരാ ഊരൂരൻ ജനുലഭിക്ഷടരോ ഉണ്ടൻ ഗുഹൽ ഗൽഗവോ ചീരം വീതുല ദുർകോ സീതമൃത സ്വുറം വേരുലൻ വാരദോ తపసులం చేరంబో ఉదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా ఇప్పుడు చూడండి ఈ పద్యంలో దూర్జటి శ్రీకాళహస్తీశ్వరుని ఏమని కోరుతున్నాడు ఏమని ప్రశ్నిస్తున్నాడు ఈ పద్యంలో అంటే ఈ జనులు అంటే ప్రజలు భగవంతుడు ఉండగా అన్నిటికీ భగవంతుడు ఉండగా రాజులను ఆశ్రయించడానికి ఎందుకు వెళ్తారు అని అడుగుతున్నాడు మనం మొదట్లోనే చెప్పుకున్నాం చూడండి ఇందాక చెప్పుకున్నాం కదా రాజుల మత్తులు వారి సేవ నరక ప్రాయబు అన్నాడు అనగలిగినటువంటి దీశాలి అనుకున్నాం కదా మరి ఇట్లా రాజులని ఎందుకు ఆశ్రయిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఊరూరన్ జనులెల్లా భిక్షమిడరు ఉండన్ ఉండన్ గుహల్ కల్గవో చీరానీకము వీధులందు దొరకదు వీధులన్ దొరకదా దొరకదు ఈ ఓ వచ్చినటువంటి చోటల్లో ఉకారానికి ఓ కలుపుకోవాలి దొరకదు ప్లస్ ఓ భిక్షమిడరు ప్లస్ ఓ సీతామృత స్వచ్ఛవాపురం వేరులం బారదో సీతామృత సీత అమృత స్వచ్ఛ వాహ్పూరం వాహ్పూరము ఏరులం బారదు తపసులం బ్రోవంగ నీవు ఓపవో చేరన్ బూబుదురేలా రాజుల జనుల్ శ్రీకాల హస్తీశ్వర ఇప్పుడు మనం ప్రతిపదార్థాలు చూడడం ద్వారా దీని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తి క్షేత్రములో వెలిసిన ఓ ఈశ్వర ఊరూరన్ ప్రతి గ్రామంలో ఊరూరన్ ఊరు అంటే ఇది గ్రామం పల్లె ఊరూరన్ ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో జనులెల్లన్ ప్రజలందరూ భిక్షమిడరు భిక్షం పెట్టరా అంటే అన్నం పెట్టరా ఊరూరులో ఊరిలో తిరిగితే ఎవరైనా భిక్షం పెట్టరా ఉండన్ నివాసం ఉండడానికి ఉండడానికి గుహల్ గుహలు కల్గవో లేవా ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి గుహలు లేవా నివసించడానికి ఉండడానికి చీరానీకము వస్త్రముల సముదాయం చీరానీకము చీర ప్లస్ అనేకం చీరానీకము అంటే వస్ వస్త్రముల యొక్క సమూహము అంటే వస్త్రాలు అనండి బట్టలు బట్టలు వీధులను వీధులలో అంగడి వీధులలో దొరకదో లభించదా అంటే ఊరూరా ప్రతి గ్రామములో భిక్ష పెట్ పెట్టడం అనేటువంటిది ఉండగా భిక్ష పెట్టేటువంటి వాళ్ళు ఉండగా నివసించడానికి గృహాలు గుహలుండగా కట్టుకోవడానికి వస్త్రాలు అంగళ్ళలో లభిస్తుండగా అంగడి వీధులలో లభిస్తుండగా సీత చల్లని అమృత అమృతం వంటి టీబడాలి అక్కడ టాబడది జాగ్రత్తగా గమనించండి అమృత అమృతం వంటి స్వచ్ఛ నిర్మలమైన స్వచ్ఛమైనటువంటి వాహ్పూరము వాహ్ అంటే నీరు వారి అంటే నీరు అని అర్థం వాహ్పూరంబు వారి వారి వారధి అంటే చూడండి వారిని వారి అందు నిర్మించినటువంటి వారిధి అంటే వారధి అంటే సముద్రం వారిలో నిర్మించినటువంటిది అని వారి అన్నప్పుడు అక్కడ సముద్రము నీరు అనేటువంటి అర్థం వస్తుంది వాప్పూరంబు అంటే నీటి ప్రవాహము ఏరులన్ శల ఏళ్ళలో ఏర్లలో పారదు ప్రవహించదా తపసులన్ ఋషులను ప్రోవగన్ కాపాడుటకు నీవు నీవు ఓపవు సమర్థుడవు కావా అంటే ఇక్కడ మీరు గమనించండి మళ్ళీ వెనకకు వెళ్ళి ఒకసారి ఒకసారి జాగ్రత్త గమనించండి ఓ శ్రీకాళహస్తిశ్వర ఓ ఈశ్వర ప్రతి గ్రామములో ప్రజలందరూ భిక్ష పెట్టడానికి ఉండగా నివాసం ఉండడానికి గుహలు ఉండగా వస్త్ర సముదాయం వీధుల్లో లభించనుండగా లభిస్తుండగా చల్లని అమృతము వంటి నీళ్లు సెలయేళ్లలో ప్రవహిస్తూ ఉండగా త్రాగడానికి తపస్సులను ఋషులను మునులను కాపాడడానికి నీవుండగా జనుల్ ప్రజలు రాజుల రాజులను చేరన్ ఆశ్రయించడానికి ఏల ఎందుకు పోవుదురు ఎందుకు వెళతారు ఓ ఈశ్వర నువ్వుండగా ఈ ప్రజలందరూ రాజులను ఎందుకయ్యా ఆశ్రయిస్తారు అని అంటాడు అంటే భగవంతుడు ఉండగా ఇవన్నీ సమకూరుతున్నాయి అంటే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి అడిగితే భిక్షాందేహి అని అడిగితే ఎవరైనా ఒకరు భిక్ష పెడతారు అలా భిక్ష పెట్టేటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉండగా ఉండడానికి పడుకోవడానికి నివాసం ఉండడానికి గుహలుండగా అలాగే కట్టుకోవడానికి వస్త్రాలు బట్టలు అంగడి వీధుల్లో లభిస్తూ ఉండగా చల్లని అమృతం వంటి నీళ్లు సెలయేళ్ళలో త్రాగడానికి లభిస్తూ ఉండగా తపస్సు చేస్తున్నటువంటి మునులను ఋషులను కాపాడడానికి నువ్వుండగా ఈ ప్రజలు రాజులను ఆశ్రయించడానికి ఎందుకు వెళతారయ్యా అని అన్నాడు అంటే ప్రజలు రాజులను ఆశ్రయించడం ఆయనకి ఇష్టం లేదు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అన్నీ సమకూరుతాయి రాజును ఆశ్రయించడం కన్నా భగవంతుని ఆశ్రయించడం మేలు అన్నది దీని తాత్పర్యం అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ఈ శతక పద్యం ద్వారా అంటే అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు భగవంతుణ్ణి భక్తితో ఆశ్రయిస్తే భిక్ష దొరుకుతుంది తాగడానికి నీళ్లు దొరుకుతాయి కట్టుకోవడానికి బట్టలు లభిస్తాయి ఉండడానికి ఆవాసం లభిస్తుంది అంటే భగవంతుణ్ణి మనం ఆశ్రయించడము మేలు అనేటువంటిది దీని యొక్క అంతరార్థం మరి ఎందుకు అలా అన్నాడు అనేటువంటి విషయాన్ని అంటే భగవంతుని సేవించినట్లయితే సర్వము మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని అనవసరంగా రాజులుని ఆశ్రయించడం సరి అయింది కాదు అనేటువంటిది దీని యొక్క అర్థం ఇక మూడవ పద్యాన్ని కూడా పరిశీలించండి మల్లభూపాలయం ఇది ఎలకూచి బాల సరస్వతి రాసినటువంటి శతకం ఆయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల యొక్క ఆస్థాన కవి ఈ ఎలకూచి బాలసరస్వతి జటప్రోలు సంస్థానానికి సంబంధించినటువంటి సురభి మాధవరాయల యొక్క ఆస్థాన కవి తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయమును రాశాడు ఎలకూచి బాల సరస్వతి రాసినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి కావ్యం ఏమిటంటే త్ర్యర్థి కావ్యం అంటే మూడు అర్థాలను ఇవ్వగలిగినటువంటి కావ్యం అదేంది రాఘవ యాదవ పాండవీయం రాఘవ అంటే ఏంది రామునికి సంబంధించినటువంటి యాదవ అంటే కృష్ణునికి సంబంధించినటువంటి పాండవీయం అంటే భారతానికి సంబంధించినటువంటి అంటే రామాయణ భాగవత భారతార్థాలను ఇచ్చేటువంటి కావ్యము ఈ త్ర్యర్థి కావ్యం అదే రాఘవ యాదవ పాండవీయము అనేటువంటి కావ్యాన్ని రాసినటువంటి వాడు ఎలకొచ్చి బాల సరస్వతి భర్తృహారి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతి అనేటువంటి కావ్యాన్ని తెలుగులో అనువదించినటువంటి కవి ఈయన రచన పాండిత్య స్ఫూరకంగా ధారాళంగా ఉంటుంది అంటే పండిత జనరంజకంగా ఉంటుంది అంటే కొంచెం కాఠిన్యత కలిగినటువంటి పద్యాలుగా ఇవి ఉంటాయి ఈయన రాసిన సుభాషిత త్రిశతిలో నుంచి తెలుగులోకి అనువదించినటువంటి రచనలు కూడా సుభాషితాలు అనేటువంటి పేరుతో ఎలకూచి బాల సరస్వతి రాసినటువంటి శతక పద్యాలను మనం ఇంతకు ముందు తరగతిలో కూడా చదువుకొని ఉన్నాం మరి ఈ మల్లభూపాలియం రాసినటువంటి ఎలకూచి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఇది ఈ శతకర్త యొక్క పరిచయం ఇక ఆయన రాసినటువంటి పద్యాన్ని ఒకసారి పరిశీలించండి సిరిలేకైన విభూషితుండయై భాసిల్లు బుధుండు ఔదలం గురు పాదానతి కేలనీగి చెవులందు వింకి వక్త్రంబున స్థిర సత్యోక్తి భుజంబులం విజయము చితం నునన్ సన్మనోహర సౌజన్యము గల్గినం సురభిమల్లా నీతివాచస్పతి మరొకసారి చూడండి సిరిలేకైన విభూషితుండేయై భాసి LLంబుతుండు అవుదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందు వినికి వక్త్రంబున స్థిర సత్యోక్తి భుజంబుల విజయమున్ చిత్తంబున సన్మనోహర సౌజన్యము కలిగిన సురభిమల్లా నీతివాచస్పతి సిరిలేకైనా సిరిలేక అయినా విభూషితుండే ఐ విభూషితుండే ఐ భాసిల్లున్ బుధుండు ఔదలన్ గురు పాదానతి కేలనేగి కేలను ఈగి చేతులలో ఈగి అంటే దానగుణం చెవులందును విన్కి వినడం శాస్త్రాన్ని వినడం అనేటువంటి గుణం వక్రంబునన్ ముఖములో స్థిర సత్యోక్తి స్థిరమైనటువంటి సత్యవాక్కు భుజములం విజయమున్ భుజములన్ విజయమున్ అంటే భుజములయందు విజయము చిత్తంబునన్ సత్ మనోహర సౌజన్యము సత్ మనోహర సౌజన్యం కలిగినన్ సురభిమల్లా నీతి వాచస్పతి ఎప్పుడైనా మొదటి పద్యం నుంచి చివరి పద్యం వరకు పద్యానికి ప్రతిపదార్థాలు రాసేటప్పుడు శతక పద్యాల్లో సంబోధన ఉంటే సంబోధనతో ప్రారంభించి క్రియాపదముతో ముగించడము అనేటువంటి అన్వయక్రమాన్ని పాటించాలి అన్వయక్రమము అంటే పద్యములో ఉన్నటువంటి సంబోధనతో ప్రారంభించి పద్యములో ఉన్నటువంటి క్రియాపదముతో ప్రతిపదార్థాలని ముగించినట్లయితే అది అన్వయాన్ని పాటించి ప్రతిపదార్థాలు రాసినట్లు లెక్క కాబట్టి అన్వయక్రమానికి కూడా మార్కులు ఉంటాయి అట్లా అన్వయక్రమాన్ని అనుసరించి ప్రతి పదార్థాలు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మీరు పదవిభజన చేసి పద్యాన్ని చదవడం చూశారు కదా ఇప్పుడు ప్రతి పదార్థాలు ఒకసారి చూడండి నీతి వాచస్పతి నీతి శాస్త్రమందు బృహస్పతి వంటి వాడా బృహస్పతి ఎవరు దేవతల యొక్క గురువు నీతి వాచస్పతి అంటే నీతి శాస్త్రము లోపల దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి వంటి వాడా సురభిమల్ల ఓ సురభి సురభిమల్ల భూపాల ఓ సురభిమల్ల భూపాల అంటే సురభిమల్ల అనేటువంటిది ఆయన పేరు ఎవరి పేరు సురభి మాధవరాయల పేరు సురభిమల్ల అన్నాడు అంటే సురభి ఆయన పేరుందిగా మాధవరాయలు అనేటువంటి ఆయన పేరుందిగా ఆయనకు దానికి ఆయనకి ఇంటి పేరు ఏమిటి సురభి కాబట్టి సురభిమల్ల ఓ సురభిమల్ల భూపతి అని చెప్పి సంబోధిస్తున్నాడు ఇప్పుడు అర్థమైంది కదా ఆ సురభిమల్ల అంటే ఓ సురభిమల్ల భూపాల ఓ సురభిమల్ల ఓ సురభి మల్ల అని చెప్పి సంబోధన అది ఓ సురభిమల్ల భూపాల ఓ సురభిమల్ల రాజా ఔదలన్ తలయందు ఔదలన్ అంటేంది ఔదల అంటే తలయందు శిరస్సునందు గురుపాద గురువు పాదాలకు ఆనతి నమస్కరించడం గురువు పాదాలకు తల ఉంచి నమస్కరించడం కేలన్ చేతులలో చేతియందు ఈగి దానగుణమును చెవులందున్ చెవులయందు విన్కి శాస్త్రశ్రవణము అంటే శాస్త్రాలను వినడము అనేటువంటిది వక్రంబునన్ ముఖమునందు స్థిర స్థిరమైనటువంటి సత్యోక్తి అంటే ఈ ముఖంలో అంటే ఆ నోటిలో వక్త్రం అంటే నోరు అనేటువంటి అర్థం కూడా ఉంది వక్త్రంబున ముఖములో స్థిరమైన స్థిరమైనటువంటి నిలకడైనటువంటి సత్యవాక్కు మంచి మాట సత్యమైనటువంటి వాక్కు భుజంబులన్ భుజములయందు విజయం విజయాన్ని చిత్తంబునన్ మనసు ఎందు సత్ మంచి మనోహర ఇంపైన సౌజన్యము మంచితనము కలిగినన్ కలిగి ఉన్నట్లయితే ఏం జరుగుతుంది బుధుండు పండితుడు సిరి సంపద లేకైనన్ లేకపోయినా విభూషితుండెయ్ విభూషితుండే ప్లస్ అయి విభూషితుండెయ్యి అలంకారప్రాయుడై అంటే పూజించదగినటువంటి వాడై అలంకారవంతుడై భాసిల్లం ప్రకాశిస్తాడు అని అర్థం అంటే ఇక్కడ ఏమిటి పండితుడు పండితుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇక్కడ పండితుని యొక్క గొప్పతనం ఏమిటి పండితుడికి ఏం లేకపోయినా గొప్పగా ప్రకాశిస్తాడు అవేమిటి ఇప్పుడు గొప్పగా ప్రకాశించాలంటే ఏమి ఉండాలి సంపద అనో డబ్బు అనో పలుకుబడేనో అనుకుంటుంటారు ఇవి ఉంటే గొప్పగా ప్రకాశించవచ్చు అందరూ అతన్ని గౌరవిస్తారు పూజిస్తారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ అవి శాశ్వతమైనవి కావు అధికారము డబ్బు హోదా ఇవన్నీవి శాశ్వతమైనవి కావు మరి ఏ లక్షణాలు ఉంటే పండితుడు ప్రకాశిస్తాడు పండి పండితుడి దగ్గర డబ్బు లేదు ప్రకాశించడా పండితుడి దగ్గర మంచి మనసు లేదు ప్రకాశించడా అంటే ఆ లక్షణాలు లేనటువంటి పండితుడు ప్రకాశించడు మరి ఏ ల ఏ లక్షణాలు కలిగినటువంటి వాడు ప్రకాశిస్తాడు అంటే ఇవి ఇప్పుడు చూడండి మీరు ఆయన ఏమని అంటున్నాడు తలయందు గురువు పాదాలకు నమస్కరించడం అంటే తల వాల్చి గురువు పాదాలపై తల వాల్చి నమస్కరించడము అనేటువంటి గుణము చేతియందు దాన గుణము అంటే ఇతరులకు దానం చేయాలనేటువంటి గుణము ఈ చేతియందు అలాగే చెవులతో మంచి శాస్త్రములను వినాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండడము అనే గుణము వక్రం ముఖములో ఎల్లప్పుడూ కూడా సత్యవాకు సత్యవాకు అంటే మంచి మాట కలిగి ఉండడం భుజముయందు బలాన్ని విజయాన్ని పొంది ఉండడం మనసులో మంచి మనోహరమైనటువంటి మంచితనము ఇతరులకు మంచి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అటువంటి బుధుండు అటువంటి పండితుడు సంపద లేకపోయినా సిరి సంపద లేకపోయినా అలంకార ప్రాయుడై ప్రకాశిస్తాడు అని అన్నాడు మరి ఈ పద్యం ద్వారా మీరేం గ్రహించారు ఈ శతక పద్యం ద్వారా ఏమి గ్రహించారు మనకు గ్రహించింది ప్రధానం కదా మీరు ఈ శతక పద్యాల ద్వారా ఏం గ్రహించారు రాయండి అని అంటాడు రేపు అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ సురభిమల్లా శతకం ఏం చెప్తుంది అంటే గురువు పాదాలకు నమస్కరించేటువంటి వాడు ఇతరులకు దానం చేయాలనేటువంటి గుణం కలిగినటువంటి వాడు చెవులతో మంచి శాస్త్రములను విన వినేటువంటి వాడు ముఖముపై ఎల్లప్పుడూ మంచి సత్యవాక్కును మాట్లాడేటువంటి వాడు భుజములందు విజయాన్ని పొందేటువంటి వాడు భుజబలంతో విజయాన్ని పొందేటువంటి వాడు అలాగే మంచి మంచి ఇంపైనటువంటి మంచి మనోహరమైనటువంటి మంచితనము కలిగి ఉన్నట్లయితే వాడి లోకంలో ప్రకాశిస్తాడు సిరి సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు అని ఈ పద్యం ద్వారా మనం నేర్చుకున్నాం అది మీరు గుర్తుంచుకోవాలి ఇలా ప్రతి పద్యానికి అన్వయక్రమాన్ని పాటిస్తూ సంబోధనతో ప్రారంభించి క్రియాపదంతో ముగిస్తూ ప్రతిపదార్థాలని తప్పకుండా రాసుకొని చదివి ప్రతి పద్యాన్ని జ్ఞాపకం చేసి మీరు ఆ సంబంధితమైనటువంటి ప్రతిపదార్థాలు ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి మరి ఈ భాగం ద్వారా మనకు ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏమిటో ఒకసారి చూడండి చుక్క గుర్తుగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి ఇది మీకు తెలుసు కాబట్టి చుక్క గుర్తు గలగా పద్యాలకి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఆ పద్యాలకి ప్రతి పదార్థాలు రాసే ప్రయత్నం చేయండి పద్యాన్ని పూరించి భావం రాయండి అలాగే పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించండి అంటే ప్రాసనీయమం పోకుండా ఉండాలి అంటే ప్రాసనయము మనకు వృత్త పాదాలకి ప్రాసనీయం ఉంటుంది కదా వృత్త పద్యపాదాలకి ఉత్పలమాల చంపకమాల శార్దూల మత్తేబాలకి బాలకి ప్రాసనీయం ఉంటుంది ప్రతి పాదములోని రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటాము ఆ ప్రాసాక్షరం పోకుండా జాగ్రత్తగా ఏ పాదానికి ఆ పాదం పాదభంగం లేకుండా పూరించండి ఇట్లా కూడా ప్రశ్న అడగడానికి వీలుంటుంది అట్లాగే భగవంతుని అనుగ్రహం పొందడానికి కావలసిన గుణములు ఏమిటని కవి అభిప్రాయం అంటే మనిషిలో ఏ గుణాలు ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చునన్నాడు కవి ఇది మనం మొదటి పద్యంలో మనం చర్చించుకున్నాం మళ్ళీ ఆ భావాన్ని ఒకసారి గుర్తు చేసుకుని రాయండి ధూర్చటి ప్రజలు రాజులను ఆశ్రయించకుండా భగవంతుని ఎందుకు ఆశ్రయించాలన్నాడు మనం రెండవ పద్యంలో చదువుకున్నాం శ్రీకాళహస్తీశ్వర శతక పద్యంలో ప్రజలు ఎందుకు రాజులను ఆశ్రయిస్తారయ్యా భగవంతుడు ఉండగా అని చెప్పి అన్నాడు కదా మరి రాజులను ఆశ్రయించకుండా భగవంతుని ఎందుకు ఆశ్రయించాలన్నాడు అంటే భగవంతు నాకు అనుకున్నాం కదా మనం భగవంతుని సేవించడం వల్ల మనకి తిండి తరువాత నీళ్లు తరువాత కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఆవాసము భగవంతుని యొక్క ప్రసాదంగా లభిస్తాయి అని చెప్పినటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అది మీరు గ్రహించి ఇది రాయడానికి ప్రయత్నం చేయండి అట్లాగే పండితుల యొక్క గొప్పతనం ఏమిటి ఇందాక చూశాను కదా మనం పండితులు ఎలా ప్రకాశిస్తారు అని చెప్పి నేను అనుకున్నాం కదా అట్లా డైరెక్ట్గా రాకుండా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి విధంగా రాకుండా ఇట్లా ప్రశ్నలు కొంచెం భావాన్ని ఆధారం చేసుకొని ఆ భావం పైన ప్రశ్నలు అడగడానికి వీలుంటుంది కాబట్టి మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ నోట్బుక్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక కా పాఠ్యాంశంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం